కర్నూలు జిల్లా మంత్రాలయం నియోజకవర్గంలో ప్రతి ఎకరానికి సాగునీరు అందిస్తామని స్థానిక ఎమ్మెల్యే వై బాలనాగిరెడ్డి అన్నారు. బుధవారం మండల పరిధిలోని తుంగభద్ర నది తీరంలో ఉన్న రాంపురం కాలువకు 10 కోట్ల రూపాయలతో జరుగుతున్న మరమ్మత్తు పనులను ఎమ్మెల్యే పరిశీలించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ రైతుల సంక్షేమానికి అవసరమైన ఎత్తిపోతల పథకాలు సాగునీటి ప్రాజెక్టులు మంజూరు చేయడంలో ముందుంటారని తెలిపారు. కాలువ లైనింగ్ పనులు, షట్టర్ల ఏర్పాటు, కాలువ మరమ్మత్తు, మరిన్ని అభివృద్ధి పనులకు అవసరమైన నివేదికలను ఏర్పాటు చేసి ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి దృష్టికి తీసుకువెళ్తామని చెప్పారు. ఈ కార్యక్రమంలో వైఎస్ఆర్సీపీ మండల అధ్యక్షులు జి భీమిరెడ్డి తదితరులు పాల్గొన్నారు. ఆ తర్వాత దాని మళ్ళా చేద్దాం అనుకుంటే అప్పట్లో పనులు నిలబడిపోయి వర్షాలు ఎక్కువై అప్పట్లో పనులు జరగలేకపోయినాయి. అయితే మళ్ళా మా అధికారం వస్తే తప్పకుండా రాంపుల్ ఛానల్ చేపిస్తానని చెప్పడం జరిగింది ప్రజలకు. మా ముఖ్యమంత్రి గారిని అడిగిన తక్షణమే మొదటి పని నాకు నా సొంత గ్రామము, నా సొంత ఈ విలేజు, దాని కింద దగ్గర దగ్గర 7-8 గ్రామాలు నీళ్లు వస్తాయి, 3 నుంచి 3.5 ఎకరాలు భూములు సాగు అవుతాయని చెప్తే తక్షణమే సంతకం పెట్టి ఇమ్మీడియట్గా 10 కోట్లు శాంక్షన్ చేయడం జరిగింది. అది కూడా పనులు కూడా వేగంగా పనులు సాగుతున్నాయి. లైనింగు అలాగే షట్టర్లు కట్టలు ఎక్కడెక్కడ వీక్ అయిందో దాన్నంతా చేయడం జరుగుతుంది. ఇప్పుడు రైతులు కూడా తప్పకుండా ఈసారి నీళ్ళు వస్తాయి. ఇంకా మాకు కొంచెం బడ్జెట్ కావాల్సి అవసరం ఉంటుంది. అది కూడా కట్ట స్ట్రెంథనింగ్ చేయాలి. స్ట్రెంథనింగ్ చేస్తే తప్పకుండా లీకేజ్లన్నీ స్టాప్ చేయగలిగితే 11 నెలలు వాటర్ ఎప్పుడు మాకు ఉండేది అదే ప్రకారం మళ్ళా 11 నెలలు వాటర్ వరద వస్తాయి. రైతులు కూడా ఎంతో సంతోషంగా ఉంటారు. ఎందుకంటే మా జగన్మోహన్ రెడ్డి రైతులంటే ఎంతో అభిమానం, ప్రేమ కాబట్టి తప్పకుండా మాకు ఈ కెనాల్కి తప్పకుండా కట్టకు మళ్ళా తక్కువ పడిన అమౌంట్ కూడా తెచ్చుకుంటాను, తప్పకుండా ఆయన్ని ఇస్తాడని కూడా. ఎందుకంటే రైతుల గురించి ఆలోచన చేసే కుటుంబం